ఆరోగ్యానికి మూల కారణం యోగ ప్రక్రియ అని పూర్వీకుల నుంచి కూడా యోగ శిక్షణ అమలులో ఉందన్నారు. యోగాతో 110 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించిన వాళ్ళు ఉన్నారని, అందుకే చిన్నారులను ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించామని అధ్యక్షులు బొబ్బిలి శెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ఆరవేశ సంఘ భవనంలో జిల్లా స్థాయి యోగ పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు యోగా పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు, సత్యనారాయణ రాజు, ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, కొసన వీర రాఘవులు, రామాయణం రమేష్ బాబు, గ్రంథి నానాజీ, చల్లా లోకేశ్వరరావు, జెట్టి రామకృష్ణారావు తదితర గురువులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం త్యాగరాజ భవనంలో పశ్చిమ గోదావరి జిల్లా యోగాసన పోటీలు జరుగుతున్నాయి. దీనికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇందులో పార్టిసిపెంట్స్ రావడం అనేది జరిగింది. ఈ మొత్తం 14 విభాగాల్లో ఈ కాంపిటీషన్స్ జరుగుతాయి. మొత్తం 8 సంవత్సరాల లగాయతు పైన ఇంకా ఏజ్ లిమిట్ అనేది లేదు. ఇంకా ఇంత పిల్లలకి బాలబాలికలకు వేరువేరుగా ఉంటుంది, స్త్రీలకి పురుషులకి వేరువేరుగా ఉంటుంది, యువతి యువకులకు వేరువేరుగా ఉంటుంది అన్నమాట. ఈ 14 గ్రూప్స్ నుంచి ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ని ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా మేము తీసుకుని వచ్చే నెల చోడవరంలో జరుగుతున్నటువంటి రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు 12-13 తారీఖుల్లో వాళ్ళకి అక్కడికి పంపించడం జరుగుతుంది అన్నమాట. అక్కడ విజేతలు ఈ సంవత్సరం డిసెంబర్ నెల 26, 27